హాయ్ అండి, ఎలా ఉన్నారండి అందరూ? బావా వీడియోస్ పెడుతున్నాను కదా, చూస్తున్నారు మీరు అందరూ. లైక్ చేయండి, షేర్ చేయండి, చాలా వ్యూస్ వస్తున్నాయి. చూస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్స్ అండి. గోవా అంటేనే ఫుడ్, బీచ్లు, నెక్స్ట్ చర్చిలు. 24th మార్నింగ్ ఇంకా చర్చిలు వెళ్దామని, అంటే వీలంత వరకు ఎన్ని చర్చిలు తిరగగలిగితే అని తిరుగుదాం. మార్నింగ్ బయలుదేరామండి, స్కూటీస్ తీసుకుని అందరం బయలుదేరామండి. ఒక్కొక్క స్కూటీ మీద ఇద్దరిద్దరం వెళ్తున్న దారిలో మొదటగా ఈ చర్చి చూసామండి. ఇది 150 సంవత్సరాలట ఈ చర్చి కట్టి. ఓల్డ్ పోర్చుగీస్ ఆర్సిఎం చర్చ్ అండి ఇది. ఈ చర్చి పేరు వచ్చి మేరీ డియస్ అండి. ఇది సాలిగ్రామ్లో ఉంది. ఇది చాలా పెద్ద చర్చ్ అండి. ప్లేస్ కూడా చూస్తున్నారా, చాలా పెద్ద గ్రౌండ్. ఇది 24th కాబట్టి నైట్ ప్రేయర్ అవుతుంది కాబట్టి లోపలికి వెళ్ళడానికి అలౌడ్ చేయలేదు. లోపల డెకరేషన్ చేస్తున్నారు, అందుకే బయట అంతా సిట్టింగ్ ఏర్పాటు చేస్తున్నారు. ఈ చర్చ్ రోడ్డుకు ఆనుకునే ఉందండి. బాలయేసు కూడా పక్కన డెకరేషన్ చేస్తున్నారు. ఇది నైట్ వ్యూ అండి. మేము ఫస్ట్ వెళ్ళిపోయి కూర్చున్నాం, ఎందుకంటే చాలా రష్ అయిపోద్ది కాబట్టి. చూడండి చైర్స్ ఎంత ఏర్పాటు, ఎన్ని ఏర్పాటు చేశారు. ప్రేయర్ ఇంగ్లీష్లో జరిగిందండి. ప్రేయర్ అంతా అయ్యి 12 అయిన తర్వాత రొట్టు దాక్షరసం ఇచ్చారు, టీ కాఫీ కేకు ఇచ్చారండి. చూడండి ఎంత జనం వచ్చారు. ముందు ఇందాక చూసారు, కుర్చీలన్నీ ఖాళీగా ఉన్నాయి. చూడండి ఫుల్ అయిపోయాయి. చర్చ్ అంతా చాలా బాగా డెకరేషన్ చేశారండి, చాలా లైటింగ్స్ పెట్టారు. ఈ చర్చ్ పేరు చక్కగా లైటింగ్స్తో పెట్టారు, అది చాలా బాగుంది. అక్కడ అందరూ ఫోటోలు తీసుకున్నారు. చూడండి ప్రశాంతంగా ఆ చర్చ్ని లైటింగ్తో ఎంత బాగా కనబడుతుందో. దేవుని స్తోత్రం, హల్లెలూయా అనుకోండి చూసిన వాళ్ళందరూ. ఆ చర్చ్ చుట్టూరు డెకరేషన్ చూడండి, లైటింగ్స్ చూడండి ఎంత బాగుందో. చాలా బాగా అనిపించింది అండి, చాలా ప్రెజెంట్ అనిపించింది. చాలా జనం వచ్చారండి, ఎందుకంటే క్రిస్మస్ టైం కదా, ఆ టైంలోనే చాలా మంది వెళ్తారు. అందరూ లైన్లో నుంచుని 1 by 1 వెళ్ళి ఫాదర్ గారితో ప్రేయర్ చేయించుకున్నామండి. మన పిల్లల పేరు చెప్పి మనకు ఏమన్నా కావాల్సిన పనులు ఏమన్నా ఉంటాయని చెప్తా ప్రేయర్లో ఆయన అందరు తల మీద చేయి పెట్టి చక్కగా ప్రేయర్ చేశారు. మాకు చాలా ప్రెజెంట్ అనిపించింది. ఇక్కడేమో ఈ చర్చ్ పేరుని చక్కటి లైటింగ్స్తో పెట్టి డెకరేషన్ చేశారండి. ప్రతి ఒక్కళ్ళు అక్కడ నుంచి ఫోటోలు తీసుకుంటున్నారు. ఇటు సైడ్ ఏమో మేము కూడా తీసుకున్నాం. ఇటు సైడ్ ఏమో బెలూన్స్తో క్రిస్మస్ ట్రీ క్యాండిల్స్ పెట్టారు. ఇక్కడ కూడా చాలా ఫోటోలు తీసుకున్నాం. చాలా బాగుందండి, ప్రతి ఒక్కళ్ళు ఇది చూడవలసిన ప్లేసు. క్రిస్మస్ టైం, న్యూ ఇయర్ టైంలోనే గోవా బాగుంటుందండి చూడడానికి. ఇక్కడ మార్నింగ్ చూపించాను కదండి, ఇది నైట్. ఇక్కడ బాలయేసుని పెట్టారు, డెకరేషన్ చేశారు. ఇదంతా చర్చిల్లో యూత్ పిల్లల చేతే చేయిస్తారండి, వాళ్ళకి బాగా తెలియడానికి ముందు ముందు. ఇక్కడ బాలయేసు పక్కన ట్రీస్, గొర్రెలు, వాటరు చాలా బాగుందండి. ఇది డైరెక్ట్గా చూడాలి ఫోటో కన్నా. గోవాలో ఫస్ట్ చర్చ్ వీడియో నచ్చింది అనుకుంటున్నానండి. నచ్చితే మీకు అందరికీ తెలుసు కదా, ఒక లైక్ వేసుకోండి, షేర్ చేయండి. మరి ఒక మంచి గోవా వీడియోతో మళ్ళీ కలుస్తాను.